లో ఎన్నో ఆధునికతలు చోటు చేసుకున్న వ్యక్తిగతమైన ట్రీట్మెంట్స్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అందిస్తున్న క్యాన్సర్ అన్న పదం వినగానే భయంతో ఉనికిపోతుంటాం. కానీ క్యాన్సర్ గురించి మనం అవగాహన పెంపొందించుకుని తొలి దశలో కనుక్కుంటే క్యూర్ చేయడం కూడా సాధ్యమేనంటూ క్యాన్సర్పై అపోహలేంటి, నిజాలేంటి, ఈ వివరాలను అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఈ క్యాన్సర్పై అపోహలు నిజాలు డిస్కస్ చేసే ముందు ఒక అపోహ ఈ మధ్య బాగా వైరల్గా ఉందండి, మీకు కరోనా పాజిటివ్ అని. నేను కూడా విన్నానండి చాలాసార్లు. చాలామంది ఫ్రెండ్స్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాకు కాల్ చేసి మీకు ఏంటి నాకు సార్ కరోనా వచ్చిందంట, బాగున్నారని అడుగుతున్నారు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఐఎమ్ హెల్ అండ్ హెల్దీ, నా డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. నిన్ననే జాయింట్ కమిషనర్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ మొహంతి గారి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. దే విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ఇట్, బట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్ అండ్ హెల్దీ. మా డ్యూటీస్ అన్ని చేస్తున్నాం, నేనే కాదు మా టీం అంతా కూడా పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నాము. యు సీ, క్యాన్సర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటుంటారు, వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని మోటివేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం కీమోథెరపీ ఆపేసామనుకోండి, లాక్డౌన్ కదా, 3 నెలలు కీమోథెరపీ ఆపేస్తే ఏమైపోతారు, జబ్బు మళ్ళీ పెరిగిపోతుంది. సో వాళ్ళందరికీ చాలా వరకు కొన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్ ఎమర్జెన్సీస్, కార్సినోమా స్టమక్, టోటల్లీ బ్లాకింగ్ ద అవుట్ ఫ్లో ట్రాక్, సో ఇలాంటివన్నీ కూడా చాలాసార్లు మనకి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు, ఏ రకాల క్యాన్సర్ చికిత్సలు లాక్డౌన్ టైంలో కూడా చేయాలి, అవన్నీ ఇచ్చారు. త్రూఅవుట్ వి హడ్ బీన్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్. మార్చి 2022 నుంచి ఇప్పటి వరకు రోజుకి 16 గంటల నుంచి 17 గంటలు పనిచేస్తూనే ఉన్నాను. మార్నింగ్ 6 o'clock లాక్డౌన్ టైంలో కూడా, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ డూ కమ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఫర్ దెమ్, అండ్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. వితిన్ డేస్ లోనే డిటీరేట్ అయిపోతారు కీమోథెరపీ మానేస్తే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో వీ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్, వీ నీడ్ టు టాక్ టు దెమ్. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో అసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉండవచ్చు, వాళ్ళ అబ్బాయికే వచ్చి ఉండొచ్చు, వాళ్ళ అబ్బాయి అమ్మ కదా అని చెప్పి ఆమెను గట్టిగా దగ్గర పట్టుకుంటే ఆ అబ్బాయి నుంచి ఆమెకు రావచ్చు. ఇలా వాళ్ళకి అనేక రకాలుగా ప్రికాషన్స్ చెప్తూ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ పేషెంట్స్. వీఆర్ స్పెండింగ్ టైం మొత్తం మా స్టాఫ్ అందరినీ కూడా మనం కొంచెం మోటివేట్ చేయాలి. వాళ్ళలో కూడా చాలా అపోహలు ఉన్నాయి, ఈ కరోనా అంటే ఏమిటి, కరోనా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు కూడా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారు. నర్సింగ్ స్టాఫ్, అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ హాస్పిటల్ ఇండస్ట్రీ. డాక్టర్ ఒక్కలే కాదు, మనకన్నా నర్సెస్ ప్లే మేజర్ రోల్. సో వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ ఇచ్చాం. వేర్ ద ఫస్ట్ హాస్పిటల్, ప్రతి హౌస్ కీపింగ్ పర్సనల్, ఫ్రంట్ ఆఫీస్ పర్సనల్, ప్రతి స్టాఫ్ నర్స్కి, నా నైట్ టైం పనిచేసే వాళ్ళందరికీ కూడా పూర్తి పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది అందరు కూడా. సో ఇలా వీ హడ్ బీన్ టేకింగ్ కేర్. బట్ ఎనీ ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటాయి, మన లైఫ్లో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి. బట్ ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్ దట్ ఇలాంటి రూమర్స్ డాక్టర్స్ కమ్యూనిటీ మీద క్రియేట్ చేసినట్టయితే, సీ డాక్టర్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఫైటర్స్ నౌ. డాక్టర్ కమ్యూనిటీని యాంటగనైజ్ చేసుకుంటే ప్రజలేమైపోతారు, హాస్పిటల్ మూసేస్తే ప్రజలేమైపోతారు. నిజాం హాస్పిటల్లో 4 వచ్చిందని చెప్పి హాస్పిటల్ మూసేస్తామా? మిగతా స్టాఫ్ ఇంకా కష్టపడి పనిచేయాలి, వాళ్ళ డ్యూటీస్ కూడా టేక్ ఓవర్ చేసుకుని ప్రజలకు అందించాలి. ఇలాంటి టైంలోనే మేము ఉండాలి. ఇలాంటి టైంలో మీకు ఇంకా బాగా మోరల్ సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని ఇంకా బూస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ గుడ్ టు నో అండి, మీకు కరోనా పాజిటివ్ అనేది పూర్తిగా వైరల్ అండ్ ఫేక్ న్యూస్. ఓకే, అంటే కాకపోతే మీకు ఇది చాలా టఫ్ టైము. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి కరోనా పాజిటివ్ ఉంటుందో లేదో, కానీ మీకు మీరు ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది వెరీ టఫ్ టైం, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మందికి, అందరికీ కూడా ఇప్పుడు కొన్ని రకాల ఇండైరెక్ట్ టెస్ట్స్ వచ్చేసాయి కరోనా కూడా. సో ఉదాహరణకి చెస్ట్ స్క్రీనింగ్, చెస్ట్లో గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ వస్తాయన్నమాట. సో ప్రతి కీమోథెరపీ పేషెంట్కి, ప్రతి సర్జరీ పేషెంట్కి ముందుగానే సిటీ చెస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి అడ్మిషన్ కూడా సిటీ స్క్రీనింగ్ చెస్ట్ చేసుకుని వాళ్ళకి కరోనా ఉందా లేదా. ఇంకొన్ని ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి, సీరం ఫెరిటిన్, అలాగే ఇంకొన్ని రకాల ఇండైరెక్ట్ బ్లడ్ టెస్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి, టోటల్ డబ్ల్యూబీసీ కౌంటు, అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ప్రతి పేషెంట్ని మానిటర్ చేస్తూ, వాళ్ళని కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ, అటెండర్స్ అందరినీ కూడా పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసి ఒక్కళ్ళనే రానిచ్చేటట్టు చూసి, ప్రతి వాళ్ళు మాస్కు అలాగే హెడ్ గేర్ కూడా వేసుకునేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి. సార్, నాకు 2013లో భద్రకాళం హాస్పిటల్లో సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు బ్రెస్ట్ ఆపరేషన్ చేశారండి. వెరీ గుడ్. ఓకే,
అయితే సంకలో ఇన్ఫ్లోస్ కూడా తీసేసామన్నారు. వెరీ నైస్, వెరీ గుడ్. అయితే అప్పుడు 25 రేడియేషన్లు పెట్టారండి, 8 కీమోలు పెట్టారండి. ఓకే. అయితే మనకు ఒక సంవత్సరం 3 నెలలకు వెళ్ళానండి, తర్వాత 6 నెలలకు వెళ్ళాను, ఇప్పుడు సంవత్సరం రమ్మంటున్నానండి. ఇప్పుడు నాకు అనాడే టాబ్లెట్ ఇస్తున్నారండి. వెరీ గుడ్. అయితే ఎన్ని సంవత్సరాలు వాడాలంటారు? నాకు ఆరోగ్యం అంటే ఏం తేడా ఏముండదు, సంవత్సరం వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. ఒళ్ళు అప్పటికప్పుడే హీట్ ఎక్కిపోద్దండి, అప్పటికప్పుడే చల్లపడితే. ఈ టాబ్లెట్లు వాడేటప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? దీనివల్ల హార్ట్ ప్రాబ్లం, లెఫ్ట్ సైడ్ కదండి, హార్ట్ ప్రాబ్లం ఏదైనా వస్తుందంటారా అని అనుమానం అండి. ఏం రాదండి, హార్ట్ ప్రాబ్లం ఏం రాదు. బ్రెస్ట్ క్యాన్సర్ కి హార్ట్ కి ఏమి సంబంధం లేదు. ఎనాడే డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా వాడుకోండి. ఎనాడే వాడుతున్న వాళ్ళు కొంచెం హార్మోన్స్ ఉండకపోవడంతో హార్ట్ ఫ్లషెస్ అంటారు, అంటే చల్లగా ఉంటుంది, అందరూ బాగానే హ్యాపీగా ఉన్నారు, మీకు మాత్రం కొంచెం చోట్లు పడుతుంటాయి. సో ఇలాంటివి సాధారణం, దాని గురించి ఆందోళన చెందకండి. ఎనాడే ఈజ్ ఎ వండర్ డ్రగ్, అది కంటిన్యూ చేయండి. డాక్టర్ గారు చెప్పినంతకాలం కొంతమందికి 5 సంవత్సరాలు ఇస్తారు, కొంతమందికి 10 సంవత్సరాలు ఇస్తుంటారు. సో మీకు ట్రీట్ చేస్తున్న క్లినిషియన్ మీకు ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు వాడి ఆపేసేయండి. క్యాన్సర్పై అనేక రకాల అపోహలు ఉంటుంటాయండి. అంటువ్యాధి వంశపారంపర్యమని మీరు ఎప్పుడు చెప్తుంటారు, అంటువ్యాధి కానే కాదని అది క్రిస్టల్ క్లియర్. కొంతవరకు వంశపారంపర్యం అనుకోవచ్చు. క్యాన్సర్ ఐ షుడ్ సే హెరిడిటరీ అని మాత్రం చెప్పలేనండి, కానీ కొన్ని రకాల క్యాన్సర్స్, అంటే ఉదాహరణకి స్వంత రిలేటివ్స్ అంటే స్వంత బ్రదర్కో సిస్టర్కో లేకపోతే తల్లిదండ్రులకో కానీ ఉంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి వేళ్ల మీద లెక్క పెట్టదగిన కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, ఇవి కొన్ని తల్లిదండ్రుల్లో గాను ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కనుక్కున్నట్టయితే వాళ్ళకి అది వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ కొన్ని రకాల క్యాన్సర్స్, ఉదాహరణకి బ్రెస్ట్ ఓవేరీ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం, BRCA1 BRCA2 టెస్టింగ్ చేయించుకుని అది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే, వాళ్ళలో రెండు కూడా పాజిటివ్ అనుకున్నట్టయితే, రెండు మ్యుటేషన్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగు రీతిలో కౌన్సిలింగ్ చేసి ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కరోనా చాలా విజృంభిస్తుందండి, అంటే పీక్స్లో ఉంది కదా ఇండియాలో, మరి ఇలాంటప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కానీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి కంట్రోల్లో ఉన్న వాళ్ళు కానీ, క్యూర్ అయిన వాళ్ళు కానీ ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బెటర్? డెఫినెట్గా తీసుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ పర్టినెంట్ క్వశ్చన్. ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కరోనా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని చాలా వయలెంట్గా అటాక్ చేస్తుంది, వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, మార్టాలిటీ కూడా చాలా ఎక్కువ. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక డాక్టర్ తనని తను ఎలా కేర్ తీసుకుంటారో అలా ఆ పేషెంట్ ప్రతి పేషెంట్ కూడా కేర్ తీసుకోవాలి. ప్రతి పర్సన్ని కూడా మేము కరోనా పేషెంట్ అనుకునే మమ్మల్ని మేము కేర్ తీసుకుంటాం. అంటే ఇట్స్ అసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, ఫీవర్ ఉండదు, దగ్గు ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ బ్రెత్లోను, వాళ్ళు దగ్గినప్పుడు, వాళ్ళు తుమ్మినప్పుడు కరోనా వైరల్ పార్టికల్స్ వచ్చేస్తాయి. సో అందుకని ప్రతి పేషెంట్ కూడా వారికిగా వారు మాస్క్ పెట్టుకోవటం, ఇంటి దగ్గర కూడా మాస్క్ పెట్టుకోవటం, సొంత వాళ్ళతో భర్తతో మాట్లాడేటప్పుడు లేకపోతే భార్యతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవటం, అలాగే అవసరమైతే ఫ్రంట్ హెడ్ గేర్ కూడా పెట్టుకోవటం, సో దట్ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా, వారి వస్తువులు వారు క్లీన్గా ఉంచుకోవటం, వారి పరిసరాలను గుడ్ వెంటిలేషన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, వెంటిలేషన్ ఉన్న ఏరియాలో తగ్గిపోతుంది. అలాగే ICMR గైడ్ లైన్స్ ప్రకారం ఎయిర్ కండిషనింగ్ కూడా 25 పైన 26, 27, 28లో ఉంచుకోవటం, మరీ చల్లటి వాతావరణంలో ఉండకుండా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే రోజు తీసుకునే జాగ్రత్తలు, చేతులు కేర్ఫుల్గా కడుక్కోవటం, చేతులతో ముక్కుని అలాగే కళ్ళని నోట్లో కూడా వేలు పెట్టుకోకుండా ఉండటం, రెగ్యులర్గా వాష్ చేసుకోవటం, ఫేస్ కూడా వాష్ చేసుకుంటూ ఉండటం, మైల్డ్ డిటర్జెంట్ సోప్తో 20 to 30 seconds వాష్ చేసుకుంటూ ఉండటం, ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా. అవాయిడ్ గోయింగ్ అవుట్, జస్ట్ బీ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ యువర్ రూమ్, ఇంకెక్కడికి బయటకు వెళ్లకుండా ఉండండి. ఎవరితో మాట్లాడాలన్నా, సొంత వాళ్ళతో మాట్లాడాలన్నా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని మాట్లాడండి. దట్ ఈస్ వాట్ ఐ ప్రాక్టీస్. నేను ఇంటి దగ్గర కూడా మాస్క్ పెట్టుకునే ఉంటాను, నా రూమ్లోకి ఎవరిని రానివ్వను. ఐ డిడ్ నాట్ సీ మీట్ అండ్ సీ మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. సర్వెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చినా, మా వైఫ్ దగ్గరికి వచ్చినా వారి నుంచి నాకు రావచ్చు. సో అలా మనం ఎప్పుడు మన డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా డాక్టర్స్, అలాగే క్యాన్సర్ పేషెంట్స్, డయాబెటిక్స్, హైపర్ టెన్సెస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్, అలాగే స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు కొంతమంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి, వీరందరూ కూడా హై రిస్క్ గ్రూప్లోకి వస్తారు. వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలో జూన్ జూలై లాక్డౌన్ జస్ట్ ఎత్తివేయడం జరిగింది, కేసెస్ సర్జ్ ఉండవచ్చు. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ మనం చూస్తున్నాము వైలేట్ చేస్తున్నట్టయితే
చాలాసార్లు చాలా మందిని మాస్క్ పెట్టుకోకుండా చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ కీప్ కౌన్సిలింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో టు వేర్ మాస్క్ అండ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. పవన్ కుమార్ గారు కాల్ కూడా చూద్దామండి. పవన్ కుమార్ గారు నమస్తే. నమస్తే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. పవన్ కుమార్ ఒంగోలు నుంచి చేస్తున్నాను. చెప్పండి సార్. సార్ నేను ఆల్రెడీ రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ నాకు లెఫ్ట్ కిడ్నీలో గెడ్డ వచ్చిందని చెప్పి కిడ్నీ రిమూవ్ చేశారు సార్. ఓకే అండి. అది మీ గుంటూరు ఒమేగా బ్రాంచ్ లోనే చేశారు. నాకీశ్వర్ సార్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అది ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది సార్. ఓకే. రీసెంట్ గా మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు సార్. దానివల్ల బాబుకి ఏమన్నా ప్రాబ్లం ఉంది? ఏముండదండి, క్యాన్సర్ ఈజ్ నాట్ హెరిడిటరీ. ఇప్పుడే అనుకున్నాం కదా క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు. కానీ మీరు మాత్రం రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. చూడండి, చాలా క్యాన్సర్స్కి, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి, అలాగే స్టమక్ క్యాన్సర్కి, కోలన్ క్యాన్సర్కి సర్జరీ అయిన తర్వాత కనిపించని కణాలు బాడీలో ఎక్కడైనా ఉండి ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో డాక్టర్ గారు సర్జన్ కనిపించిందంతా తీశారు. ఆయన తీయకముందే మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికన్నా పాకినట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కీమోథెరపీ ఇస్తుంటాం. అన్ఫార్చునేట్లీ కిడ్నీ క్యాన్సర్కి అలాంటి కీమోథెరపీ అందుబాటులో లేదు. సో మోర్ ద రీజన్ మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉండండి, డాక్టర్ నాగేశ్వర్ గారిని కలుస్తూ ఉండండి 3 నెలలకోసారి వెళ్ళి. ఏమి మీకేమి సింప్టమ్స్ లేకపోయినా, చాలా మందిలో అపోహ ఉంది, నాకేమి లేవు, నాకేం సింప్టమ్స్ లేవు, బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఏదో టెస్టులు చేస్తారు, సిటీ స్కాన్లు చేస్తారు, స్కాన్ చేస్తే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందంట, అనేక రకాల అపోహలతో చాలామంది ఈ ఫాలోఅప్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ కిడ్నీ క్యాన్సర్స్. ఎందుకంటే మీకేమి అడ్జువెంట్ కీమోథెరపీ లేదు. సో తిరిగి వస్తే మళ్ళీ వైద్యం చేసుకోవాలి. సో తిరిగి రావటాన్ని ముందుగా గుర్తించాలంటే అసిమ్టమాటిక్, ఏమి సింప్టమ్స్ లేకపోయినా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. బోన్స్లో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, లివర్లో రావచ్చు, ఆపరేట్ చేసిన పోస్ట్ ఆపరేటివ్ రీనల్ బెడ్లో రావచ్చు. సో రెగ్యులర్గా చెకప్ చేసుకోవటం, చిన్న సింప్టమ్స్ వచ్చినా అశ్రద్ధ చేయకుండా మళ్ళీ పరిగెత్తుకొని డాక్టర్ గారిని కలిసి, నా కిషోర్ గారిని కలిసి పరీక్ష చేయించుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటిది ముందుగా కనుక్కుంటే ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ పేషెంట్స్కి అనేక రకాలైన న్యూవర్ ట్యాబ్లెట్సే అందుబాటులోకి వచ్చాయి. వాటిని టీకేఐస్ అంటారు, థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటార్స్, ఇన్హిబిటార్స్ స్మాల్ మాలిక్యూల్స్, వాటితోనే మళ్ళీ మీరు చాలా కాలం హ్యాపీగా బతికేయచ్చు. సో మీరు, యు ఆర్ యంగ్, జస్ట్ గాట్ మ్యారీడ్, సో రెగ్యులర్గా చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్ ప్లేసెస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి చాలా మంది వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, ఫాలోఅప్ కేర్కి విజిట్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు కొంచెం జర్నీస్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా గ్యాప్స్ వస్తే రిస్కా? మరి ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్ళు అంటే చాలా వరకు మా పేషెంట్స్ అంతా కూడా మాతో చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్ ఒకసారి పేషెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీతోనే ఒక అనుబంధం ఏర్పడుతుంది మా అందరికీ కూడా. సో చాలా మంది కాల్ చేస్తున్నారు, వాళ్ళు రాలేని వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒంగోలు నుంచో లేకపోతే ఏలూరు నుంచో లేకపోతే రావాలంటే ఇంటర్ స్టేట్ మూమెంట్ నిన్నటి వరకు లేనేలేదు, నిన్ననే ఐ థింక్ ఓపెన్ అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అక్కడే మేము కీమోథెరపీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చేసాయి. ఇదే ట్రీట్మెంట్ స్కెడ్యూలు వాళ్ళతో మాట్లాడి అక్కడే వీలైనంత వరకు స్కెడ్యూల్ మిస్ అవ్వకుండా ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. లోకల్ సెంటర్స్లో మేము గైడ్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఒమేగా హాస్పిటల్ గుంటూరు, వైజాగ్ అలాగే ఏలూరులోనూ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులో ఉంది, కరీంనగర్లో నిజామాబాద్లో ఆ క్యాన్సర్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళందరికీ అక్కడే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, రాలేని వాళ్ళకి అక్కడే చేస్తున్నాం. వి హావ్ టు గ్యాప్స్ ఇవ్వకుండా చూసుకోవాలి. కీమోథెరపీ తీసుకునేటప్పుడు చాలా ఇమ్యూనిటీ తగ్గుతుంది అండ్ డైట్ గురించి మీరు చాలా పర్టికులర్గా ఉంటుంటారు కదండి, కొంచెం ప్రోటీన్ డైట్ కూడా ఎక్కువ తీసుకోమంటారు. ఇప్పుడు ఇంకా ఏమన్నా కేర్ ఉంటుందా వాళ్ళకి, ఇంకేమన్నా సజెషన్స్ ఉంటాయా? సేమ్ థింగ్ అండి, మోర్ దెన్ దాట్ ఇప్పుడు ఈ కరోనా ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వాటిని తీసుకొచ్చేటప్పుడు క్లాత్ బ్యాగ్లో తెచ్చుకోవటం, అలాగే ఆ తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, ఆ వెజిటబుల్స్ని సపరేట్గా ఉంచడం, వాష్ చేసిన వెజిటబుల్స్ని మళ్ళీ సపరేట్గా వేరే చోట పెట్టుకోవటం, అలాగే అన్నం ఫుడ్ తీసుకోవడానికి ఒక సెకండ్ ముందు చేతులు కడు సోప్తో కడుక్కోవటం, ఆ తర్వాత ఇంకేమి టచ్ చేయకుండా వచ్చి ఫుడ్ టచ్ చేయడం, ఇవన్నీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్గా పాటించాలి. డైట్ ఇంక్లూడ్ చేయాల్సినవి వెరీ ఇంపార్టెంట్, హై ప్రోటీన్ డైట్, తర్వాత లెస్ స్పైసీ ఫుడ్స్, అలాగే కొన్ని రకాల మన ఓన్ ఇవి గార్లిక్, వెల్లుల్లి, అల్లము, అలాగే దాల్చిన చెక్క,
పౌడర్స్ పసుపు వీటన్నిటి కూడా స్ట్రాంగ్ దేర్ ఆల్ గుడ్ యాంటీ నియోప్లాస్టిక్ యాజ్ వెల్ యాజ్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. సో మన ట్రెడిషనల్ ఇవన్నీ కూడా వాళ్ళ డైట్లో ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే హై ఫ్యాటీ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. కత్తి పెడితే క్యాన్సర్ కణం విజృంభిస్తుందని చాలామంది సర్జరీ అనగానే భయపడి కొంచెం పోస్ట్ పోన్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఒకసారి ట్రీట్మెంట్ వల్ల ఇంకా క్యాన్సర్ త్వరగా ముదిరిందని కూడా అనుకుంటూ ఉంటారు. పూర్తిగా అపోహనే, ఇది చాలా కామన్ అపోహ, ఇది పూర్తిగా అపోహనండి. అంటే ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ కాంట్రరీ ఇస్ ద ట్రూత్. అంటే ఏంటంటే ఏ సాలిడ్ ట్యూమర్ అయినా బ్రెయిన్ నుంచి కాలు చిటికని వేలు గోరు వరకు ఏ క్యాన్సర్ వచ్చినా సాలిడ్ ఆర్గన్స్లు అంటే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ తప్ప మిగతా ఏ క్యాన్సర్ అయినా సరే సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలం. సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే అవకాశాలు ప్రాక్టికల్లీ సున్నా. ఈ అపోహ ఎందుకు వచ్చిందంటే ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ బయాలజీ తెలియనప్పుడు, అంటే ఉదాహరణకి క్యాన్సర్ అంటే ఏమిటి, మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటాం. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న నైబరింగ్ ఆర్గన్స్ని ఇన్వేడ్ చేస్తుంది, దురాక్రమిస్తుంది. అలాగే దాంతోపాటు పక్కన ఉన్న రక్తనాళాల్లోకి లింఫ్ నాళాలకి వెళ్ళి శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు ఇలా పాకుతుంది క్యాన్సరు, ప్రతి క్యాన్సరు కూడా పాకుతూనే ఉంటుంది, దాని పొటెన్షియల్ డిఫరెంట్గా ఉండవచ్చు, పాకే గుణం కొన్నిటికి తక్కువ ఉండొచ్చు కొన్నిటికి ఎక్కువ ఉండొచ్చు. బట్ పాకుతుంది అన్న కాన్సెప్ట్ లేనప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ మొత్తం తీసేసేవారు, అయినా తిరిగి వచ్చేది. ఓహో పూర్తిగా తేలేదు కదా అని చెప్పి ఆ బ్రెస్ట్తో పాటు ఆ చంకలో ఉన్న గ్లాండ్స్, ఇంకొక మంది హాల్స్టెడ్ రాడికల్ మ్యాస్టెక్టమీ, ఆ వెనకాల ఉన్న పక్కటెముకలు కూడా తీసేసేవారు. ఇదంతా 1895-1920s వరకు ఇలా జరిగింది. ఇంకా అవసరమైతే ఈ పక్కనున్న సూపరాక్లావికల నోట్స్ అన్ని కూడా తీసేసేవారు ఇంకా రాడికల్గా చేయాలని చెప్పి. కానీ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే క్యాన్సరు చిన్నదిగా ఉన్నప్పుడే, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరు, చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి అలాగే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకి పాకుతుంది అని తెలుసుకున్నారు. సో అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే సర్జరీ ఒక్కటే వైద్యం కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జరీ ఈజ్ ద ఇనీషియల్ స్టెప్, ఎస్పెషల్లీ వెన్ వీ డయాగ్నోస్ దమ్ అర్లీ. సో ఈ సర్జరీ చేసి ఆ తర్వాత పోస్ట్ సర్జికల్ ఆ ట్యూమర్ని థరోగా ఎవాల్యుయేట్ చేసి ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే వేగంగా పెరిగేదా స్లోగా పెరిగేదా ఎంత దూరం పాకింది వీటన్నిటినీ బేస్ చేసుకుని అడ్జువెంట్ కీమోథెరపీ రేడియోథెరపీ అవసరపడతాయి. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. సర్జరీ తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ కూడా అవసరము చాలా కేసెస్లో, బికాజ్ మోస్ట్ ఆఫ్టెన్ మనం లేట్ స్టేజ్లోనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తాం కాబట్టి. ఇంకోటి దీనికి క్వైట్ ఆపోజిట్గా ఎప్పుడైనా మీరు సర్జరీ వద్దు అంటే మాత్రం ఇంకా ఇంకో విధంగా భయపడుతుంటారు, అంటే ఇంకా క్యాన్సర్ చాలా లేట్ స్టేజ్లో ఉంది ఇంకా లైఫ్ లేదేమో అని కూడా, లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని కూడా భయపడుతుంటారు. ట్రూ, చాలాసార్లు అది ట్రూ. మనం చాలా ఎర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్కి మనం సర్జరీ చేస్తుంటాం. ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ దీస్ ఆర్ ద ఓన్లీ ఎక్సెప్షన్స్. స్టేజ్ 4లో కూడా ఈ రెండింటికి సర్జరీ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. మిగతా క్యాన్సర్స్లో కొన్నిసార్లు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ట్యూమర్ బాగా పెద్దదిగా ఉంది, శరీరంలో ఇతర భాగాలకు పాకలేదు, ఎస్ అలాంటప్పుడు ముందుగా కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి సర్జరీ చేయడం జరుగుతుంటుంది. స్టమక్ క్యాన్సరు చాలాసార్లు పక్కన ఉన్న ప్యాంక్రియాస్కి లివర్కి అతుక్కొని ఉంటాయి, అప్పుడు మనం కూడా ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి సర్జరీ చేయడం జరుగుతుంటుంది. రెక్టల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ లోవర్ థర్డ్ రెక్టల్ క్యాన్సర్స్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్టెన్ దే ఆర్ ఇన్ T2, T3 స్టేజెస్. వీళ్ళందరికీ కూడా ముందుగా రేడియేషను కీమోథెరపీ కాంబినేషన్ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తుంటాం. సో వన్స్ అగైన్ ఎంఫసైజింగ్ ద ఫ్యాక్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, రేడియాలజిస్టు ఇస్ అ వెరీ కీ పర్సన్. రేడియాలజిస్ట్ ఈజ్ ద పర్సన్ హూ గైడ్స్ అస్. ఈ ట్యూమరు బయటకు వెళ్ళిపోయిందా, పక్కన ఆర్గన్కి అతుక్కుని పోయిందా. ఇప్పుడు విత్ ద అడ్వెంట్ ఆఫ్ పెట్ సిటీ స్కాన్ న్యూక్లియర్ మెడిసిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పెథాలజిస్ట్. పెథాలజిస్ట్ విల్ గివ్ అస్ ఇన్సైట్ ఇన్ టు ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్. ట్యూమర్ ఎలా బిహేవ్ చేస్తుంది, హౌ ర్యాపిడ్ ఎంత వేగంగా పెరుగుతుంది, దేనికి లొంగుతుంది. విత్ ద అడ్వాన్సెస్ ఇన్ మాలిక్యులర్ ఆంకాలజీ అండ్ సైటోజెనెటిక్స్ ఇప్పుడు కొత్తగా న్యూ మెడిసిన్ హట్ కమ్ అప్, దాన్ని ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. ఫౌండేషన్ 1 మెడిసిన్లో అసలు ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, ఒకవేళ 4-5 మ్యూటేషన్స్ ఉంటే అందులో డ్రైవర్ మ్యూటేషన్ ఏది అని తెలుసుకునే ఫెసిలిటీ వచ్చి దాన్ని బట్టి ఆ జెనెటిక్ మ్యూటేషన్ టార్గెట్ చేసే డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సో
ఫౌండేషన్ వన్ మెడిసిన్, ఏ రకమైన జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది దాన్ని టార్గెట్ చేస్తున్నాం. ఉదాహరణకి హర్సెప్టిన్ అనే మెడిసిన్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇస్తున్నాం. మన ఇమ్మజ్జ మా ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్కి, అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్ అందరూ వదిలేశారు, చాలా కీమోలు అయిపోయాయి, ఊరికే ప్యాలియేటివ్ కేర్కి నా హాస్పిటల్కి ఇక్కడ ఉంచండి కొన్నాళ్ళ పాటు అని రిక్వెస్ట్ చేస్తే ఉంచితే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫౌండేషన్ వన్ టెస్టింగ్ పంపిస్తే హర్సెప్టిన్ బ్రెస్ట్ క్యాన్సర్లో వాడే మెడిసిన్ ఇక్కడ పనికొస్తుందని తేలింది. 8 వారాలు ఆ హర్సెప్టిన్ ఇస్తే లేచి నడిచి ఇంటికి వెళ్ళిపోయింది. సో ద ఎంటైర్ ఫ్రాంటియర్స్ ఇన్ ఆంకాలజీ ఈజ్ చేంజింగ్. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది స్త్రీలలో కామన్గా, ఏం చేస్తారు, యూరిన్ కల్చర్ చేయిస్తారు. కల్చర్ చేసి ఏ రకమైన ఆర్గానిజం బ్యాక్టీరియా గ్రో అయింది, దేనికి అవి సెన్సిటివ్గా పని, ఏ యాంటీబయాటిక్స్కి సెన్సిటివ్ అని తెలుసుకొని ఆ యాంటీబయాటిక్స్ ఇస్తారు. అట్లా ఇప్పుడు కొత్తగా ఆర్జీసీసీ రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్ గ్రీస్లో అందుబాటులో వచ్చింది, ఎఫ్డీఏ అప్రూవ్డ్. ఇదంతా ఎఫ్డీఏ అప్రూవ్డ్ టెక్నాలజీస్. వాళ్ళు క్యాన్సర్ సెల్స్ని, మన పేషెంట్స్ యొక్క క్యాన్సర్ సెల్స్ని గ్రో చేసి ఇన్విట్రో అంటే ల్యాబ్లో ఏ యాంటీ నియోప్లాస్టిక్ డ్రగ్ ఇది లొంగుతుందో కూడా తెలుసుకునే సదుపాయాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ పేషెంట్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్. బయాప్సీలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. లిక్విడ్ బయాప్సీ, మనం బయాప్సీ చేయనవసరం లేదు లంగ్ నుంచి, బ్లడ్ తీసి 10 ml బ్లడ్ తీసి టెస్ట్కి పంపిస్తే అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసేసి వాటిని గ్రో చేసి ఏ రకమైన క్యాన్సరు దేనికి లొంగుతుందో చెప్పేస్తున్నారు. అందులోనే ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని ఐడెంటిఫై చేసి ఫౌండేషన్ వన్ టెస్టింగ్ చేసి జెనెటిక్ టెస్టింగ్ చేయించి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చెప్పేస్తున్నారు. సో ఇలా అనేక రకాలైన నూతన మార్పులు వచ్చేస్తున్నాయి. మేబీ నెక్స్ట్ 10 ఇయర్స్ డౌన్ ద లేన్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అవసరమే ఉండకపోవచ్చు. అంటే నేను రిటైర్ అయిపోవాల్సి వస్తుంది అన్నమాట, ఐఎమ్ ఆల్రెడీ 56, ఇంకా 10 ఇయర్స్కి రిటైర్ అయిపోతాను. ఇంతకుముందు నా చిన్నప్పుడు 8th క్లాస్లో ఉండగా మా అంకుల్కి ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్కి మెడ్రాస్ తాంబరం తీసుకెళ్లాం న్యూమోనెక్టమీ చేయడానికి. అప్పుడు ట్యూబర్క్లోసిస్కి మందులు లేవు, వే బ్యాక్ ఇన్ 1973-74. ఇప్పుడు అదే ట్యూబర్క్లోసిస్ని 4 మెడిసిన్స్తో మన ఇంటి పక్కన ఎంబీబీఎస్ డాక్టర్ ట్రీట్ చేసేస్తారు. సో ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇలా మార్పు చెందుతుంది. ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల వచ్చింది అవన్నీ వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేయడం ద్వారా సర్జరీ లేకుండానే క్యూర్ చేసే అవకాశం ఏర్పడవచ్చు. ఇలా డయాగ్నోస్టిక్ టెస్టుల్లో కానీ ట్రీట్మెంట్స్లో కానీ ఎన్నో ఆధునికతలు చోటు చేసుకున్నా స్టిల్ కొంతమందిలో 10-12 ఇయర్స్ తర్వాత కూడా తిరగబెడుతూ ఉంటుంది. అందుకని అనుకుంటుంటారు క్యాన్సర్ని కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ చేయలేదు, ఆ కణం ఎక్కడో దాక్కుని ఎప్పుడోప్పుడు మళ్ళీ బయటపడుతూ ఉంటుందని. దీనిలో కూడా గుడ్ క్వశ్చన్ అండి, చాలామంది అడుగుతుంటారు నన్ను. సో డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయాక డాక్టర్ ఆమ్ఐ క్యాన్సర్ ఫ్రీ అని అడుగుతారు, ఆర్ ఆమ్ఐ ట్యూమర్ ఫ్రీ అది కూడా అడగండి అని అడుగుతాను నేనే. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ట్యూమర్ కనబడకపోవచ్చు, క్యాన్సర్ శనాలు కణాలు బాడీలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు క్యాన్సర్ కణాలు, రక్తనాళాల ద్వారా బాడీ అంతా పాకిపోతాయి. 25 ఏళ్ల క్రితం నేను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఆపరేట్ చేశాను, అదే పేషెంట్ మెడికల్ డాక్టరు, 25 ఇయర్స్ తర్వాత చిన్న లంగ్ ట్యూమర్తో నా దగ్గరకు వచ్చారు. సో మేము లోబెక్టమీ చేసి టెస్ట్కి పంపితే టు అవర్ సర్ప్రైజ్ అది బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. 25 ఏళ్లుగా ఆ క్యాన్సర్ కణం అక్కడ ఎందుకు ఉంది అదే ఇప్పటి వరకు మనకు తెలియంది. ఇప్పుడు ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ లిక్విడ్ బయాప్సీ యూస్ఫుల్గా ఉంటుంది. అంటే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉండవచ్చు మన బాడీలో, మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని కంట్రోల్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిందో, ఇది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను, ఓన్ మెంటల్గా మనం డిస్టర్బ్ అయినా కూడా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. నాకు తెలిసిన చాలామంది పేషెంట్స్, ఒక కపుల్ 8 ఏళ్లుగా నా దగ్గరకు వస్తున్నారు, ఒకసారి సడన్గా హస్బెండ్ లేకుండా మొక్కతే వచ్చింది. అదేంటమ్మా వారి ఏరియా అని అడిగాను, చనిపోయారు సార్ అని ఏడ్చేసింది నా భుజం మీద పడి. కరెక్ట్గా 8 నెలలకు ఆమె క్యాన్సర్ తిరగబెట్టింది, ఇమ్యూనిటీ తగ్గిపోవటం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అందుకే నా పేషెంట్స్ అందరికీ యోగా ప్రాణాయామం చేయాలని చెప్తూ ఉంటాను. పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరోనా ఫ్రీ, అసలు మీకు కరోనా పాజిటివ్ కానే కాదని, లేదని అది ఓన్లీ ఫేక్ న్యూస్ అని ఆ అపోహని క్లియర్ చేస్తూ, క్యాన్సర్ మీద ఉన్న అనేక రకాల అపోహల్ని తెలియజేస్తూ, నిజాలని ఫ్యాక్ట్స్ని అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ గురించి, డయాగ్నోస్టిక్స్ టెస్టులో వచ్చిన ఆధునికతల వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలా. ఇది ఇవాళ హెల్త్ టైమ్. నమస్తే.